తెలంగాణ గొర్రెల కుంభకోణం కేసులో నలుగురు నిందితులను ఏసీబీ కస్టడీకి ఇచ్చారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు నిందితులను విచారించనున్నారు. 2 అసిస్టెంట్ డైరెక్టర్స్, 1 డిప్యూటీ డైరెక్టర్, 1 డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ను అరెస్ట్ చేశారు. రవి, ఆదిత్య కేశవసాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్ గా వీరిని గుర్తించారు. ప్రైవేటు వ్యక్తులతో కలిసి వీరు బినామీ ఖాతాలు తెరిచినట్లుగా అధికారులు తెలిపారు. 2 కోట్ల 10 లక్షల రూపాయల బిల్లులను వీళ్లు కొల్లగొట్టారు. పరారీలో ఉన్న కీలక నిందితులు విదేశాలకు పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ను మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి గొర్రెల స్కామ్ కేసులో కూడా ఇప్పటికే నలుగురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. నిన్న ఏసీబీ కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. అయితే అరెస్ట్ అయిన వారిలో కూడా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్, రఘుపతి రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి, ధర్మపురి రవిలను కస్టడీలో తీసుకుని కొద్దిసేపు క్రితమే చంచల్గూడ జైలు నుంచి బంజారెడ్డి ఏసీబీ కార్యాలయం తరలించారు. చంద్రగూడ జైలు నుంచి కస్టడీ తీసిన నేపథ్యంలో కూడా ఇద్దరు ఎవరైతే కీలక నిందితులు, డీలర్లు గా ఉన్నటువంటి వ్యక్తులు పరారయ్యారో వాళ్ళు ఇప్పటికే దుబాయ్ పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళకి అవసరమైతే లుకౌట్ నోటీసులు జారీ చేసి కూడా హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు సాగిస్తారు. సంజారెడ్డి ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కూడా నలుగురు నిందితుల నుంచి కూడా స్పెషల్ టీం విచారిస్తోంది. 2 కోట్ల 10 లక్షల రూపాయల దారి మళ్లింపు సంబంధించి కూడా అధికారుల పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. వాళ్ళు అరెస్ట్ చేసి ప్రస్తుతమైతే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఎన్ని డబ్బులు కొల్లగొట్టారు, ఎంత మందిని మోసం చేశారు, గొర్రెల స్కామ్ లో ఎన్ని కోట్లు దారి మళ్ళిన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇలా కస్టడీ నేపథ్యంలో కూడా మరికొంతమందికి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలు ఉన్నాయి. అదే క్రమంలో కూడా పారిపోయిన ఈ మిగతా కీలక నిధులు A1 A2 సంబంధించి కూడా వాళ్ళ కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు.